ఫ్రెండ్స్ జిగర్ తాండ ఈ సినిమా గురించి మాట్లాడుకునే ముందు ఈ డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి మన దగ్గర మెహా రమేష్ ఉండగదా అయితే కార్తిక్ శుభ్రాజం అనమాట పాప ఈయన తీసినటువంటి సినిమాలు ఇవి కూడా అంత పెద్ద హిట్ కాదు ఈ జిగర్ తాండ పార్ట్ వన్ ఉందో అది ఈయన తీసినటువంటి సినిమా కూడా కాదు అయినా కానీ ఆ సినిమా అంత గొప్ప కాలేదు దానికి సీక్వెల్ గా వచ్చిందే ఈ జగర్తాండ సి డబుల్ ఎక్స్ అనమాట అండ్ ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే పేట అనేటటువంటి సినిమా అండ్ విజయ్ సేతుపతి ఒక సినిమా తీసిండు అండ్ మహాన్ అనేటటువంటి సినిమా ఇవన్నీ కూడా చాలా ఫ్లాప్స్ గా నిలిచాయి అయినప్పటికీ ఈ డైరెక్టర్ కి ఛాన్స్ వస్తూనే ఉంటాయి మన మహేర్ రమేష్ లాగా ఏంటి అనేటటువంటిది నాకేదో అర్థం కాదు అండ్ ఈ జగర్తాండ గురించి మాట్లాడుకోవాలంటే వామ్మో మనమైతే థియేటర్ లో తాండవం చేస్తాం అనమాట సినిమా బేబత్సం నచ్చి ఓ పొంగిపోయి కాదు నచ్చక గోల గోల ఉంటది థియేటర్ లో అసలు ఎంచుకున్నటువంటి ఏంటి తీసుకెళ్లినటువంటి స్టోరీ స్టోరీలు ఏంటి అనేటటువంటిది ఏం మాత్రం కూడా సంబంధం ఉండదు అనమాట ఉదాహరణకి మా సినిమా చాలా అంటే చాలా పాత సినిమాల్లో కాపీ కొట్టి తీసినటువంటి సినిమా అదే విధంగా ఈ జగర్తాండ ఉందో గద్దలకొండ గణేష్ సినిమా ఏదైతే ఉందో దానికి ఫ్రీమేక్ లాగా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అనిపించింది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఒక కొత్త మూవీ చూస్తున్నటువంటి ఫీలింగ్ ఏం మాత్రం కూడా కలగలేదు అనమాట సినిమా స్టోరీ లైన్ విషయానికి వెళ్ళినట్లయితే ఎస్ జే సూర్య తను డైరెక్ట్ అవ్వాలి అని చెప్పి ఉంటాడు అనమాట ఆ తర్వాత మన లారెన్స్ దగ్గరకు వస్తే లారెన్స్ కేమో హీరో అవ్వాలని ఉంటుంది కానీ రాఘవ లారెన్స్ నల్లగా ఉంటాడు నల్లగా ఉన్నోని పెట్టి సినిమా తీయడం ఇంద్రబాబు అని చెప్పి డైరెక్టర్ అనుకుంటాడు కానీ నల్లగా ఉన్నా కానీ నేను నేను పెద్ద యాక్టర్ నేరా నేను పెద్ద ఫైటర్ నేరా అని చెప్పి తను తను నిరూపించుకుంటూ ఉంటాడు మీరు ట్రైలర్ లో చూశారు కదా కొన్ని కొన్ని విజువల్స్ అయినా కొన్ని ఫైట్ సీన్స్ అయినా అవన్నీ కూడా సినిమాలు ఉండేవి కాదు వీళ్ళు తీస్తున్నటువంటి షూటింగ్ లో మనకైతే ఇరికించడం జరిగింది ఆ ఏనుగు ఫైట్ ఏదైతే ఉందో మీకు దాని గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అది ఏంటి అనేటటువంటిది ఏ మాత్రం కూడా అర్థం కాదు స్టోరీ లైన్ కాపీడే సీన్స్ కాపీడే ఫైట్ సీన్ కాపీడే ఆఖరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కాపీడే భయ్య ఏ మాత్రం కూడా అంత గొప్పగా అనిపించదు ఈ సినిమాలో ఉన్నటువంటి మేజర్ ప్లస్ ఏదైనా ఉంది అంటే రాఘవ లారెట్స్ అనమాట తను లుక్స్ పరంగా చూసుకున్నట్లయితే మాసు లుక్స్ వేరే లెవెల్ ఉండే ఒక్కొక్క చోట షర్ట్ ఇప్పి జబ్బలు చూపిస్తంటే అది ఇంకొలా అనిపిస్తుంది అనమాట అని ఎస్ఎల్ సూర్య గారు ఆయన యాక్టింగ్ అయితే మనం వంక పెట్టలేదు మినిమం యాక్టింగ్ అయితే చేసి పడేశాడు వీళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా సినిమాలో కంటెంట్ లేకపోతే ఏం చేస్తాం అదే జరిగింది అనమాట గోల ఉంటుంది ఎంచుకున్నటువంటి ఫ్లాట్ లైన్ కి వెళ్ళేటటువంటి ఫ్లాట్ లైన్ కి ఏ మాత్రం కూడా సంబంధం లేదు కొసేపు ఏమో గ్యాంగ్స్టర్స్ అంటాడు ఏమో సినిమా షూటింగ్ అంటాడు కొసేపు ఏమో హీరో అంటాడు కొసేపు ఏమో విలన్ అంటాడు కొసేపేమో మంచి సినిమాని నేను డైరెక్ట్ చేయాలంటాడు కోసేపేమో మంచి సినిమాని ఎవడు చూడలేదు అంటాడు ఈ విధంగా రకరకాలుగా తిరిగింది సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఇదంతా కూడా కాపీడ్ అనిపిస్తుంది అనమాట మన అఖండలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చంద్రమూకు ఉన్నటువంటి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఫ్రీ ఫ్రీ మేక్ చేసి మన మొహాన్ని కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు అండ్ ఫైట్ సీన్ గురించి మాట్లాడుకోవాలంటే ఫైట్స్ జరుగుతున్నప్పుడు ఇంకో లెవెల్ అనిపిస్తుంది అబ్బా అబ్బాయిరా ఫైట్స్ అనిపిస్తుంది కానీ ఆ ఫైట్స్ ఏవి రియల్ కాదు ఇది కూడా ఫేక్ ఇదంతా సినిమా షూటింగ్ లో భాగం అని చెప్పి మనకు చూపిస్తే ఏ విధంగా ఉంటది ఒకసారి అర్థం చేసుకోండి ఏ మాత్రం కూడా బాగోద్దు అనమాట అండ్ ఇంకా ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఏ మాత్రం కూడా ఎక్స్పెక్ట్ చేయమాక ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఇది చాలా అంటే చాలా స్లోగా నడుస్తుంది నత్త నడక నడిచింది సెకండ్ హాఫ్ అయితే అంతకన్నా స్లోగా నడిచింది ఇక నత్త స్లోగా ఏదైనా జంతువు నడిస్తే చెప్పండి దాని పేరు అయితే నేను చెప్తా చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట గోళ థియేటర్ మొత్తం అర్థం లేనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అర్థం లేనటువంటి ఫైట్లు అసలు ఎస్ జె సూర్య మళ్ళీ విలన్ అవ్వడం ఏందో ఎస్ జే సూర్య మనోడి మీద ఫైట్ చేయడం ఏందో ఈ ట్విస్ట్లు ఏంటో ఏం మాత్రం కూడా అర్థం కాదు కన్ఫ్యూజ్ చేసి పడేసిండు ఒక్క ముక్కలో చెప్పాలంటే రాఘవాన్ అయితే హంబిలీ రిక్వెస్ట్ చెప్తున్నాను ఎందుకు నువ్వు ఈ విధమైనటువంటి సినిమాలు తీస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు నీకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది ఉదాహరణకి జగత్ పార్ట్ వన్ ఏదైతే ఉందో అది సిద్ధార్థ్ నటించండి ఫ్రెండ్స్ అది తెలుగులో ఇంత మటికి రిలీజ్ కూడా అవ్వలేదు తెలుగులో ఇంత మటు ఫ్రీమేక్ కూడా అవ్వలేదు మరి జగత్తాండబల్ అయితే చూశారు అనేటువంటిది నాకైతే అర్థం కాలేదు ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది అనుకోండి దీనికి పార్ట్ తీసినా అర్థం ఉంటది పోనీ ఆ సినిమా తెలుగులో వచ్చిందనుకోండి దీనికి కంటిన్యూగా ఈ సినిమా తీసినా అర్థం ఉంటది అర్థం అర్థం లేకుండా ఏ సినిమా పడితే ఆ సినిమా తీసి మన మొహాన్ అయితే చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారని చెప్పి అనుకోండి ఏమని చెప్పి నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ నేనైతే కంప్లీట్లీ డిసపాయింట్ అయిపోయినా ఇక నెక్స్ట్ ఇంకో కళాఖండ ఉంది జపాన్ సినిమా ఆ సినిమా చూసి కూడా రివ్యూ చే ప్రయత్నం చేస్తా తమిళనాడులోకి ఏం పుట్టిందో కానీ పొగిడేసరికి మళ్ళా రాడ్లు తింపడం మొదలు పెట్టారు దయచేసి కార్తీక్ కార్తీక ని అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్ అది ఓవరాల్ గా మూవీ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే ఎంత చెప్పిన తర్వాత మీరు ఆలోచించుకోండి వెళ్లాలనేటటువంటిది ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి వీడియో తిరిగి షేర్ చేయండి వందే మాత్రం హింద్ ఉంటా